ఇక డిటైల్ చూస్తే జగ్గయ్యపేట నియోజకవర్గంలో మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజామున 3 గంటల నుండి శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది భక్తుల మండల కేంద్రం వసవాయి గ్రామంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా మహాలింగాన్ని నందేశ్వరుని భక్తులు దర్శనార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఏర్పాటుకు భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు सांब सदाशिव ब्रह्मदेवी देवता भीमा अन्नपूर्ण सहित काशी विश्वेश्वर स्वामी देवी देवता भीमा महादेव शिवरात्रि पर्वदिन सदर्भंग मन कोत्सवाय ग्राम शिवरात्रि ब्रह्मोत्सव कार्यक्रम प्रारंभ जी ने नागो रोज पूर्तयी यह ब्रह्मोत्सव कार्यक्रम में मोदी रोज कलस्थापना पुण्यावचन तरह मरस रोजु आयुक्त महामृत्युंजय होम रुद्रहोम प्रारंभा अच्छे ग्राम ग्राम प्रत्येक भक्त कार्यक्रम में चला उल्लास उत्साह पागो परमेश्वर काशी विश्वेश्वर अंदर अंदर की आयु आरोग्य अष्टैश्वर्य भोगभाग्य सुख सतोष कलचेय देवालय अति अत्य प्राचीनम वैभवत देवालय సైకత లింగంగా ఉండి పూజలు అందుకున్న తర్వాత 2015 లో దీనిని పునర్నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఈ దేవాలయంలో నిత్యము స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడు జగదీశ్వరుడు జగన్నాథుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుడు వీరభద్రుడు ఈ యొక్క గ్రామాలతో పాటు సమస్తమైన లోకాలను పరిపాలించే ప్రభువు అందరికీ ఆరోగ్యము ఆయుష్షు ఆయుష్షు తేజస్సు కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి జీవితాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ యొక్క హిందూ బంధువులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకంగా ఒక సెట్టింగ్స్ కూడా ఫార్మేట్ చేయడం జరిగింది ఆ పార్వతి పరమేశ్వరులు ఒకే శివలింగంపైన ఉండేటట్లు తర్వాత మహానంది ఏర్పాటు తంజావూరులో నంది ఈశ్వర విగ్రహం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఈ యొక్క మహాశివరాత్రి రోజున యోపస్తంభం ఏదైతే ఉందో జ్వాలాస్తంభము ఆ స్తంభంలో డిజైన్ చేసి దానిపైన దివ్య జ్యోతులు వెలిగించడం జరిగింది 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు మూలమూర్తులకి ప్రత్యేకమైన అభిషేక అర్చన కార్యక్రమాలు ప్రతిరోజు సాయంకాలము మహిళలతో కొన్ని వందల వేల మంది మహిళలతో చిన్నపిల్లలతో కోలాట కార్యక్రమము భజన బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఇటువంటి వాతావరణం అనేది చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా వైభవపేతంగా ఈ దేవాలయం యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సార్ కళ్యాణ కార్యక్రమం మరి జాగరణ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 12 గంటలకు ప్రత్యేకమైన రుద్ర అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి జాగరణకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని 100 మంది కనీసం తక్కువ మించకుండా ఈ యొక్క శివరాత్రి జాగరణ చేయాలని అందరికీ పరమేశ్వరుని యొక్క దివ్యమైన ఫలితాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక జాగరణ ఏర్పాట్లు కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్